ప్రపంచ దేశాల్లో ఒక విశిష్టమైన స్థానం ఉంది. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశం అన్యత్వం. మన దేశం, మన భారతదేశం ఈ స్వతంత్రం రావడానికి కూడా మన భారతదేశ జాతీయ నాయకులు, దేశ నాయకులు అందరూ కలిసికట్టుగా, కులం, మతం, వర్గం, భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమాన్ని సమకూర్చారు. కాబట్టి అదే విధంగా ఈ భిన్నత్వంలో ఏకత్వం అంటే అనేక కులాలు మతాలు ఉన్నా సరే మనమందరం ఒకటే, ఒకే జాతీయులం అనే భావనతో మనం భారతదేశంలో స్వాతంత్రాన్ని సమకూర్చాలని మన నాయకులు కృషి చేశారు. అదే స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కూడా రచించారు. రాజ్యాంగ రచనలో కూడా అదే స్ఫూర్తి, భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశంలో ఎప్పుడూ పరిగణించాలి అనే స్ఫూర్తితో రాజ్యాంగ పీఠికలకు మొదటగా చేసిన అంశాలు సామ్యవాదం, లౌకికవాదం, గణతంత్రం, ప్రజాస్వామ్యం, ఈ విషయాలని, ఈ ఐదు విషయాలు ఏమవుతున్నా, వీటి మౌలిక సిద్ధాంతాలను మనమందరం మన భావి తరాలకు వాటి భావాలను వాటి యొక్క వివరణను ఇవ్వవలసిన అంశం మనందరికీ ఏదైనా అవుతుంది. ఇంకా దేశభక్తి, దేశ ప్రేమ అంటే మనం దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించాలి, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, అవసరాలకు మనం అవసరం సహాయం చేయాలి. ఇదే దేశ ప్రేమ, నిజమైన దేశ ప్రేమ, నిజమైన దేశాన్ని ప్రేమించడం అంటే మట్టిని ప్రేమించడం కాదు, దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించడం. ప్రజల మధ్య సమైక్యత రావాలి, సోదర భావం సంపాదించాలి, దానికోసం కృషి చేయాలి. మన యొక్క, మన ఇక్కడ నేను ఇక్కడ పనిచేస్తున్న ఈ పంచాయతీ సెక్రటరీ, మా సెక్రటరీ సార్ కానీ, ఇక్కడ మీ వాలంటీర్స్ కానీ, మీ అందరిలో ఈ యొక్క, మన అందరిలో నేను ఈ విషయాన్ని చూశాను. దేశభక్తి అంటే ప్రజలను మనం వాళ్ళ కష్ట సమయంలో ఆదుకోవడం. ఇప్పుడు కరోనా సమయంలో కూడా మీ అందరూ మన వాలంటీర్స్ స్వచ్ఛందంగా వాళ్ళు చేసిన సేవ కానీ, వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు పోగు చేసి ఎవరైతే వేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే కరోనా సమయంలో వాళ్లకు ఆకలి డబ్బులతో ఉన్నారో వాళ్ళ ఆకలి డబ్బులు తీర్చడానికి ప్రయత్నించారు. ఇది నిజమైన దేశభక్తి. ఈ స్ఫూర్తిని ఇంకా కొనసాగించాలని మనందరిలో, మనందరూ ఆ విధంగానే